హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ టు అవ చిత్రాల వంటలు అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజు మనం చేసే స్పెషల్ బతుకమ్మకు నైవేద్యంగా పెట్టి సత్తులు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం అన్ని పండగలలో కన్నా ఈ బతుకమ్మ పండగకు ప్రత్యేకత ఉన్నది మనం గౌరీదేవిని పూలతో పూజిస్తే రకరకాల పూలతో తయారు చేసిన బతుకమ్మలో గౌరీదేవిని నిలిపి బతుకమ్మను పూజించడమే ప్రత్యేకత చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు సంతోషంగా ఆడుకునే ఈ బతుకమ్మ యొక్క నైవేద్యాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం కొబ్బరి సత్తు కోసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎండు కొబ్బరిని మిక్సీలో కాకుండా ఇలా తురుమటం వలన చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి సత్తులో స్వీట్ కోసం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ని రెండు ఇలాచీలను యాడ్ చేసి మెత్తగా పౌడర్ చేసుకొని మనం కొబ్బరి తురుములో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం కలపాలి స్వీట్ ఎక్కువగా కావాలనుకునేవారు షుగర్ పౌడర్ని ఎక్కువ కలుపుకోవచ్చు తక్కువ కావాలనుకునేవారు తక్కువ కలుపుకోవచ్చు పెసర్ సత్తు చేయటానికి వన్ గ్లాస్ పెసర్లను లేదా పెసర్ పప్పును ఫ్రయింగ్ ప్యాన్లో తీసుకొని దూరగా వేయించుకొని వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని టేస్ట్కి తగినంత బెల్లం తురుమును యాడ్ చేసి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మినపసత్తు చేయటానికి ఒక గ్లాస్ గుండు మినపప్పును ఫ్రైయింగ్ ప్యాన్లో తీసుకొని వీటిని సిమ్లో పెట్టేసి దోరగా వేయించుకోవాలి మనం అన్ని సత్తులు సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుంది ఇవి దోరగా వేగినాక మిక్సీ జార్లో తీసుకొని టేస్ట్కి తగినంత బెల్లం తురుమును యాడ్ చేసి దీనిని కూడా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది శుభ్రం చేసిన హాఫ్ కేజీ నువ్వులను ఫ్రయింగ్ ప్యాన్లో తీసుకొని వీటిని చిటపటం అనేలాగా బాగా దోరగా వేయించాలి ఈ నువ్వుల సత్తుకు చిటపటం అనేలాగా దోరగా వేయించితేనే సత్తు చాలా టేస్టీగా ఉంటుంది దోరగా వేగాక వీటిని మిక్సీ జార్ లో తీసుకోవాలి హాఫ్ కేజీ నువ్వులకి టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తురుము సరిపోతుంది స్వీట్ తక్కువగా తినాలనుకునేవారు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది మొత్తం ఒకేసారి పట్టకుండా కొద్దిగా నువ్వులు కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుంటూ బరకగా పట్టుకుంటే నువ్వుల సత్తు చాలా టేస్టీగా ఉంటుంది పల్లీ సత్తు కోసం హాఫ్ కేజీ పల్లీలని ఫ్రయింగ్ ప్యాన్లో దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన పల్లీలని ఒక చాటలో వేసుకొని ఫ్లాట్గా ఉన్న గ్లాస్ కానీ బౌల్తో ఈ విధంగా రబ్ చేయడం వల్ల పల్లీల పొట్టు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని ఒక్కసారి చెరిగేసి శుభ్రం చేసిన పల్లీలను మిక్సీ జార్లో తీసుకోవాలి హాఫ్ కేజీ పల్లీలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తురుము సరిపోతుంది స్వీట్ తక్కువగా కావాలనుకునేవారు తక్కువ కూడా వేసుకోవచ్చు ఈ పల్లీలను మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బియ్యం సత్తు చేయడానికి వన్ గ్లాస్ బియ్యాన్ని ఫ్రయింగ్ ప్యాన్లో తీసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి దోరగా వేగిన బియ్యాన్ని మిక్సీ జార్లో తీసుకొని టూ టేబుల్ స్పూన్ బెల్లం తురుము యాడ్ చేసి మెత్తగా పట్టుకోవాలి దీన్ని బరకగా పట్టుకుంటే టేస్టీగా ఉండదు మొక్కజొన్న సత్తు చేయడానికి మొక్కజొన్నలను ఈ విధంగా దోరగా వేయించుకొని మిక్సీ జార్లో తీసుకొని టేస్ట్కి తగినంత బెల్లం తురుమును యాడ్ చేసుకుంటూ చాలా మెత్తగా పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా తయారు చేసిన సత్తులను గౌరీదేవికి నివేదన చేసి అందరూ అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి